మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఏపీలో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ హడావుడి మామూలుగా లేదు, చాలా హడావుడిగానే పరిగెడతాం. బట్ మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించి నాగవతి నాగమణి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇండిపెండెంట్గా చేయాలనుకుంటున్నారా? ఇఫ్ ఇన్ కేస్ ఎమ్మెల్యేగా అయితే ఆవిడ ఇచ్చే ప్రామిసెస్ ఏంటి ప్రజలకి, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి నాగవతి నాగమణి గారు ఉన్నారు. సో మరి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యాడమ్, హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. అంటే ఒక ఉమెన్ అనగానే ఒక ఫ్యామిలీని మాత్రమే మేనేజ్ చేస్తారు అని అంటారు, బట్ ఉమెన్ ఎంత దేన్నైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక లేడీ ఉమెన్ ఉండాలి కదా. సో యాజ్ ఏ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో అంటే ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇండివిజువల్గానే మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఏ పార్టీ తరఫున చేయాలనుకోవట్లేదు మేడం. సో మొదటిగా నా పేరు నాగవతి నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి 2024 ఎలక్షన్స్కి పోటీ చేయబోతున్నాను ఎమ్మెల్యే కంటెస్ట్. మీ గుర్తు మేడం? గుర్తు అయితే ఇంకా రాలేదండి, మొదటిసారి పోటీ చేస్తున్నాము. మొదటిసారి పోటీ చేసినప్పుడు మనం నామినేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ 18th నుంచి 25th వరకు నామినేషన్ డేట్స్ అనౌన్స్ చేసింది ఎన్నికల కమిషన్. సో 25th మనకి నా సింబల్ ఏంటనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆల్రెడీ మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ నేను పరిచయం అయి ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి మనం ప్రజల్లో ఉన్నానండి, ప్రెస్ మీట్ ఇచ్చి. సో డోర్ టు డోర్ క్యాంపెయిన్ వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన సుమన్ టీవీ వాళ్ళు ఒకసారి నాతో ఇంటర్వ్యూ అనేసరికి మన భీమిలి నియోజకవర్గ ప్రజలకి ఒక మన సుమన్ టీవీ ప్రేక్షకులైనటువంటి భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ నా గురించి ఒకసారి మరొకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు వచ్చినాం. ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? యాజ్ ఏ ఎమ్మెల్యేగా అంటే ప్రజెంట్ నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను గెలిచాను అనుకోండి మేడం, మన మా ప్రజలందరూ కూడా నేను లోకల్ పర్సన్గా నేను స్థానికురాలిని. నేను నా బాల్యం, ఎడ్యుకేషన్ అండ్ వివాహం, నెక్స్ట్ నా జాబ్ అంతా కూడా నా భీమిలి నియోజకవర్గంలోనే నేను పుట్టినప్పటి నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ఇక్కడే కొనసాగించానండి. సో స్థానికంగా స్థానికురాలిగా సామాన్య మనిషిగా మన భీమిలి నియోజకవర్గంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకైతే చాలా అవగాహన ఉంది. ఎందుకంటే నేను సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఒక నాయకుడిని మీట్ అవ్వాలన్నా ఏదైనా అవసరం ఉండి మీట్ అవ్వాలంటే చాలా టైం, మోర్ టైం అపాయింట్మెంట్స్తోనే అయిపోతుంది టైం. అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన మీట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనబడట్లేదు. సో మరి ఇంకా చూస్తే బేసిక్ నీడ్స్ అయినటువంటి కనీసం మౌలిక సదుపాయాలు అయితే మా భీమిలిలో చాలా ఏరియాస్లో అవైతే లేవు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంకా అవ్వగలగాలి అంటే మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ చూస్తూ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళతో పాటు మేము సఫర్ అవుతున్నాం. అంటే కమింగ్ జనరేషన్ కూడా ఇది అలాగే వదిలేస్తే వెళ్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో భీమిలిని ఎన్నాళ్ళు అలాగా మేము చూస్తాము అనే కాన్సెప్ట్తో నాకైతే చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి అయితే పెట్ నేమ్ ఎమ్మెల్యే అండి అని ఉండేది. నాన్నగారిని పెట్ నేమ్గా ఎమ్మెల్యే అని మా గ్రామస్తులు పిలిచేవారు. మేము బయటకు వచ్చినా కూడా ఎమ్మెల్యే కూతురు, మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అలాగే ఎమ్మెల్యే కొడుకులనే పిలిచేవారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే కూతురు అని పిలుస్తుంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ చాలా ప్రౌడ్గా మమ్మల్ని చూస్తుండేవారు నిజమేమో అనుకోని. సో తర్వాత నుంచి అలాగే అది నిజం కాదని నాకు కూడా తెలిసింది, నాకు జ్ఞానం వచ్చేసరికి. సో ఓకే ఓకే, మరి మనకి ప్రజలందరూ కనుక అవకాశం ఇస్తే, అంటే మనం ఎమ్మెల్యే అవ్వాలంటే ఒక టైం కావాలి, ఒక ఏజ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, మనీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ఇవన్నీ మనం ఎప్పుడు సమకూర్చుకొని ఎప్పుడు వస్తాము అని అనుకునే టైంలో మన గవర్నమెంట్ అయితే లేటెస్ట్గా 33% ఉమెన్కి రిజర్వేషన్ ఒకటి కేటాయించడము, ఉమెన్ని అలౌ చేయడము జరిగింది. సో ఉమెన్కి అలౌ చేస్తున్నారు రాజకీయాల్లోకి. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సంకల్పంతో, నాన్నగారి సంకల్పం, నాన్నగారి ధైర్యం, నాన్నగారిది స్ఫూర్తి తీసుకొని నేను ఇప్పుడు ఇలాగ స్టెప్, ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్. బట్ అంటే లీడింగ్ పార్టీస్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, అంటే వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు, అండ్ అలానే కాంగ్రెస్ అండ్ జనసేన, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఎందుకు దాంట్లోకి వెళ్ళట్లేదు, ఓన్లీ మీరు ఇండిపెండెంట్గా పెట్టడానికి రీజన్ ఏంటి? ఎస్ మేడం, అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నాకేంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటానండి. ఎందుకంటే బికాజ్ ఎవ్రీ పర్సన్ ఏంటి మేనేజర్, దే కెన్ లీడ్ ఏ ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్.
హౌ కెన్ అచీవ్ దేర్ పర్సనల్ గోల్స్. ద సేమ్ స్కిల్స్ అనేవి నేను కూడా ఏంటంటే నా పర్సనల్గా నేను ఏ పార్టీ మీద, గత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ప్రభుత్వం మీద కానీ నాకు ఎటువంటి సంతృప్తి అనేది రాలేదు. ఫస్ట్ నాకే రాలేదు సొంతంగా, పర్సనల్గా నేను చూసుకుంటే. సో నేను ఎలా ఫీల్ అవుతున్నానో అలాగే నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, మా గ్రామస్తులు కూడా, ఏ ప్రభుత్వం కూడా 100% ఏమి మనకి సంపూర్ణంగా, ఆఫ్ కోర్స్ ఏ ప్రభుత్వం కూడా 100% ఇవ్వకపోవచ్చు. రేపొద్దున మీరు నిజంగానే గెలిచి ఇండిపెండెంట్ పార్టీగా పెట్టి గెలిచిన తర్వాత మీరు 100% ప్రజలకు మీరు ఇవ్వగలుగుతారా? నేను 80% ఇస్తాను మేడం, 80% నేను సాటిస్ఫాక్షన్. అంటే మరి ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ 80% కూడా ఇవ్వలేదా? మంచిగానే చేస్తున్నారు మేడం, కానీ చేస్తున్నారు కానీ అవసరమైన దానికి స్పెండ్ చేయట్లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లు ఉన్నాయి మేడం, సో పల్లె వెలుగు అంటాము, గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు దేశాభివృద్ధి ఎక్కడ బేస్ అయ్యి ఉంది? గ్రామాల మీద బేస్ అయ్యి ఉంది. సో 70% జనాభా గ్రామాల్లోనే ఉన్నారు. ఏంటి 70% జనాభా గ్రామాల్లో ఉన్నప్పుడు మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ రావాలి. అంతేగాని మన సిటీస్లో ఎక్కడో మనకు వచ్చిన ఫండ్స్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో స్పెండ్ చేస్తున్నారు. ఏదేదో అనుకో అంటే అట్రాక్టివ్గా వాళ్ళ యొక్క ప్లాన్స్ అనేవి ఇస్తున్నారు, అట్రాక్షన్స్ ఇస్తున్నారు. కానీ అంటే ఓటర్స్ని మభ్య పెట్టడం కోసం, ఓటర్స్తో కొన్ని మెజారిటీ తెప్పించుకోవడం కోసం వచ్చే పథకాల్లాగా అనిపిస్తుంది. కానీ అవన్నీ నాకైతే అవి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా అనిపించట్లేదు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఏమో కదా? అది స్ట్రాటజీ అనేది మేడం, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఏంటి మేడం? ఇక్కడ ప్రజలకి, గవర్నమెంట్కి ప్రతినిధి, ఇట్స్ ఏ మీడియేటర్, అంతే, రిప్రజెంటేటివ్ పర్సన్. అంటే ఈ ప్రజల యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, దీన్ని బట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్ చేస్తూ వాళ్ళ యొక్క నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడం మా డ్యూటీస్. ఎవరైతే నాయకులుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అంటే మరి ఖచ్చితంగా పర్సనల్గా ఒక ఇంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. సో అవన్నీ ఎలా చేయగలుగుతున్నారు మీరు? అంటే ఫండ్స్ అనేది రాదు మరి, ప్రజలకి మనీ ఖర్చు పెట్టకుండానే ఎమ్మెల్యేస్ అవ్వరంటారు, నిజమేనా? ఇప్పుడు పార్టీ పరంగా అయితే వాళ్ళు ఫండ్స్ ఉంటాయి మేడం, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా నాకు ఏ పార్టీ సహకారం ఉండదు, అందులో నేను ఉమెన్ని. మరి నేను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళని. సో నేను నా కష్టంలో, అంటే నేను డిగ్రీ అయిన 1 మంత్ గ్యాప్ అండి, గ్రాడ్యుయేషన్ 1 మంత్ గ్యాప్ తర్వాత నుంచి జాబ్లో జాబ్ చేస్తున్నాను. అప్పటి నుంచి నా దగ్గర ఉన్నది ఎంతో కొంత సేవ్ చేసిన అమౌంట్ని ఇప్పుడు ఈరోజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వర్క్కి ఖర్చు పెడుతూ నేను. అంటే జనాలకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఓటేస్తారా అండి? డబ్బులు మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైనా సరే ఓటు కోసం మనీ ఇచ్చారా? లేదండి, ఇవ్వలేదు. మరి చాలా మంది జనాలు ఓటు కోసం ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది అనే చాటింపు అనేది ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అయితే మాకే తెలియదు మేడం. నేనైతే రాజుల తాలూకులో 10 ఇయర్స్ ఉన్నాను, ఒకసారి కూడా అక్కడ ఇంటికి వచ్చి ఓటు కింద ఎవరు అమౌంట్ పంచలేదు. అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు పంచలేదండి, మాకు మా సైడ్ ఎవరు పంచలేదు. అంటే ఏరియాస్ ఉంటాయండి, మరి కొంచెం వాళ్ళు ఏమైనా ఆ రోజు వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ చేశారని ఎలక్షన్ డ్యూటీ, అందుకోసం వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకా అదర్ డ్రింక్స్ అని వాటి కానీ ఇస్తారని తెలిసింది. మరి ఎలా ఓటుకి ఇంత ఇస్తారనేది నా దగ్గర అయితే ఇంతవరకు ఇప్పటివరకు లేదు. ఓకే, సో మరి మీరు క్యాంపెయినింగ్లో మీరు చేస్తున్నప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్స్ ఏంటి మీకు? మీరు ఏం చేస్తారని హామీలు అడుగుతున్నారా? మీకు ఏం అడుగుతున్నారు ప్రజలు, వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళ సమస్యలు అయితే మీ భీమిలీ కాన్స్టిట్యూన్సీ సమస్యలు. కాన్స్టిట్యూన్సీలో నేను ఆనందపురం అన్ని గ్రామాలు, మధురవాడ అన్ని గ్రామాలు, నెక్స్ట్ పద్మనాభం అన్ని గ్రామాలు, దగ్గరపొలస భీమిలి, అటు ఎల్లపవానిపల్లెం నర్వా దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది, అక్కడ ఒక 5 ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ దేవస్థానం అయినటువంటి భీమిలి నియోజకవర్గానికి చెందినటువంటి సింహాచలం ఏరియాస్ అడివ్వరము, సింహాచలం సరౌండింగ్, గోశాల, ఇవన్నీ అన్ని తిరిగామండి. అన్ని చోట్ల కూడా వాళ్ళైతే మేము ప్రజెంట్ గవర్నమెంట్ కానీ లాస్ట్ గత గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మాకు ఓట్లు వేసి గెలిపించాం వాళ్ళు నమ్మి, కానీ మాకు ఏ సహాయం వాళ్ళు చేయలేదు కంప్లీట్గా. మేము కొత్త వాళ్ళ కోసమే చూస్తున్నాము, ఇందులో స్థానికులైనా మీరు వస్తున్నారు. సో మీ మీద మాకు నమ్మకం ఉంది, మీ మాట మీద మాకు నమ్మకం ఉంది, మీరు వచ్చే విధానం, మీ స్ట్రాటజీస్ మాకు నచ్చినాయి. సో మేము ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తామని, మా క్యాస్టే కాదు అదర్ క్యాస్టే కాదు. సో నాకు తెలియని పీపుల్ కూడా, నేను ఎంత స్థానికురాలైనా నేను న్యూ ఫేస్ వాళ్ళకి, ఇప్పుడే జస్ట్ పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నాను వాళ్ళందరికీ. సో అందరూ మీకు ఓటేసి గెలిపిస్తామమ్మా అని చెప్తున్నారు గట్టిగానే. సో వాళ్ళ మాటలకి హామీగా తీసుకొని నేను గెలిచిన తర్వాత ఏం చేయాలనే కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వీధి యొక్క సమస్యను నేను డేటా తీసుకొని సేవ్ చేసుకుని రేపు గెలిచినట్లయితే ఇమీడియట్గా నేను ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మోడిఫై ఎలా చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాను. ఎక్సలెంట్ అండి, చాలా ప్రాపర్గా ఉన్నారు. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అండి, మదర్ ఉన్నారు, నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు,
నేను నాకు వాళ్ళిద్దరు మ్యారీడ్ అండి, నేను కూడా మ్యారీడ్, నాకు 2 కిడ్స్ ఉన్నారు. మా హస్బెండ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, నేను లెక్చరర్గా విశాఖ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ స్టడీస్లో వర్క్ చేస్తున్నాను. ప్రొఫెసర్ కాస్త ఎమ్మెల్యే అవుతున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాస్త ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే కంప్లీట్గా డిఫరెన్స్ కదా, అంటే ఒక ప్రొఫెసర్ అంటే టీచింగ్ ఫీల్డ్ డిఫరెంట్, బట్ ఈ పొలిటీషియన్లోకి రావాలన్న ఆలోచన దేనికోసం అంటే, చాలామంది పొలిటికల్ లీడర్స్ డబ్బు సంపాదన కోసమనో లేకపోతే ఆస్తుల సంపాదన కోసమో లేకపోతే వాళ్ళకి లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడానికో పొలిటిక్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారని వింటూ ఉంటాం, బట్ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మరి మీ ఎంట్రీ దేనికోసం, యాజ్ ఎ ప్రొఫెసర్ టు ఇట్స్ కన్వర్ట్ టు ఎమ్మెల్యేగా, అది ఆ థాట్ ఎలా వచ్చింది? నాన్నగారు ఎమ్మెల్యే నిక్ నేమ్ ఉంది, సో అది ఎప్పటికైనా చెయ్యాలి, మా బ్రదర్స్ చేస్తారేమో చూశాను, సో ఆ థాట్ తో మీరు అదొకటే కాదు మేడం, ఇంకా సేవ చేయాలనే దృక్పథం కూడా ఉంది. అంటే సేవ చేయాలి, సేవ చేసే దృక్పథం అంటే ఎన్నో మనం లైక్ అనాథశ్రయాలు ఉన్నాయి, లేకపోతే మనం ఇండివిజువల్ గా సేవ చేసుకోవచ్చు, బట్ ఎమ్మెల్యేగా చేస్తేనే సేవ చేస్తారా ప్రజలు? బాగా అడిగారు మేడం. ఓకే, మరి నేను ఎమ్మెల్యే కాకుండా నేను నార్మల్ పర్సన్ గా ఉండి సర్వీస్ ఇస్తే కొంతవరకు మాత్రమే నేను సర్వీస్ ఇవ్వగలను. అదే మన ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించి నన్ను పవర్ లో పెడితే కనుక టోటల్ ఓవరాల్ ఆల్ పీపుల్ కి నేను ప్రాపర్ గా నేను సర్వీస్ ఇవ్వడానికి నేను పవర్ లో ఉండాలి. సో ఉండాలంటే అప్పుడు ఏం చేయాలంటే, మన భీమిలీకి ఒక నాయకురాలిగా ఉండాలి, మన భీమిలీ ముందు మారాలి, మన భీమిలీని మోడల్ విలేజ్గా చేయాలనేదే నా కాన్సెప్ట్. ఆదర్శవంతమైన భీమిలీ నియోజకవర్గంగా నేను చేయాలి, చేసి చూపిస్తానని కూడా మన మీడియాకి మన సుమన్ టీవీ తరఫున మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అంటే చాలా పార్టీస్ వాళ్ళు ఉన్నారు, ఇన్ కేస్ ఎవరైనా సరే మీ క్యాంపెయినింగ్ స్ట్రాంగ్గా ఉండి పవర్ఫుల్గా అయితే కనుక ఫ్యూచర్లో ఈ ఫ్యూ కమింగ్ డేస్లో మిమ్మల్ని విత్డ్రా చేసుకోమని చెప్పి ఒక ఇంత మనీ అనేది ఆఫర్ చేస్తే మీ పదవిని వదిలేసుకొని ఆ వాళ్ళ పార్టీలోకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడానికి రెడీయా? మన అమౌంట్ సంపాదించాలంటే నా జాబు నాకు దేవుడు ఇచ్చింది సరిపోతుంది మేడం. సో వాళ్ళెవరో ఏదో ఇస్తారు చేస్తారు అనే కాన్సెప్ట్ అయితే నేను ఎంట్రీ ఇవ్వలేదు. నేను రూలింగ్లోకి రావాలి, రూలింగ్లోకి రావాలి. నేను నా డ్రీమ్ చిన్ననాటి డ్రీమ్ ఇది, సో రావాలి. పోనీ ఇంతకుముందు ఇప్పుడున్న ప్రెజెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్స్ అన్నీ పోనీ ఏమైనా మార్చారా మా భీమిలో అంటే నేను విరమించుకున్నాను. సో మార్పు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఎలాగున్నాయి అంటే ఈవెన్ నేను సర్వే చేసిన దాంట్లో 3.5 మంత్స్లో శానిటేషన్ కూడా ప్రాపర్గా లేదు. అంతెందుకు పల్లెటూరులో మనకి ఏంటి మేడం, కంపల్సరీగా ఇంటికో మంచినీటి సౌకర్యం ప్రతి ఇంటికి ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, ఏంటి రోడ్స్ ప్రాపర్గా ఉండాలి, 80% వీధి దీపాలు వెలగాలి ఏంటి. సో ఇవన్నీ ఉన్నాయి, ఈ పచ్చదనం పెంపొందించుకోవడం, పారిశుద్ధ్యం డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కనీసం మౌలిక సదుపాయాలు అవే ప్రాపర్గా లేదు. మరి లేనప్పుడు మరి ఎవరు వస్తారు రైట్ పర్సన్? మా పీపుల్ అలాగే ఉంటున్నారు. నేను యు ఆర్ ద రైట్ పర్సన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ రైట్ పర్సన్ వస్తారని మేమందరం వేగరగా వెయిట్ చేస్తున్నాం మేడం. నేను కూడా భీమిలీలో ఒక జనాభాలో నేను ఒక పర్సన్ని చూస్తున్నాం, కానీ మాకు పాత వాళ్ళే రొటేట్ అవుతున్నారు వాళ్ళ పట్ల స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే ఇంక నేనే బయటకు వస్తున్నాను, బికాస్ ఆఫ్ ది కొన్ని మూవీస్ కూడా చూసాము. మూవీస్లో కూడా మనకి డైరెక్టర్స్ మంచిగా మనకి అవేర్నెస్ తీసుకొచ్చారు. సో రైట్ పీపుల్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి పదవి ఇచ్చి వాళ్ళతో ఈవెన్ నేను ఎంప్లాయీ అన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీని లెక్చరర్ పోస్ట్ నుంచి దీనికి డిఫరెంట్ అన్నారు ఫీల్. సో ఎందులో ఉన్నా సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు నేనే కాదు, సిన్సియర్గా ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు మనమే ముందుకు తీసుకొచ్చి వాళ్ళే నిలబెట్టి వాళ్ళకే మనం ఓటేసి గెలిపించుకుంటే ఈజ్ ఏ రైట్ పర్సన్ కదా మన భీమిని డెవలప్ చేయడానికి అనేది నా కాన్సెప్ట్. ఎక్సలెంట్ మ్యామ్, చాలా బాగుంది, చాలా క్లియర్గా ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని, మినిమం సదుపాయాలు అనేది అందించాలని. సో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కానివ్వచ్చు, అండ్ అలానే భీమిలీ నియోజకవర్గం మిమ్మల్ని అభిమానించే ప్రజల తరపు నుంచి ఖచ్చితంగా ఈ పోటీలో మీరు గెలవాలని, ఎమ్మెల్యే అవ్వాలని, అండ్ అలానే ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, మన సుమన్ టీవీ మేనేజ్మెంట్కి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ మేనేజ్మెంట్ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులైనటువంటి భీమిలీ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి భీమిలీ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యే పోటీకి మరి పోటీ చేస్తున్నారు, మరి మీరందరూ మద్దతిచ్చి గెలిపిస్తారనే నమ్మకంతో మరింత ఉత్సాహంతో నేను మీ ముందుకు వస్తున్నాను మన సుమన్ టీవీ మీడియా ద్వారానే. సో మీరందరూ ఆదరించి మరి నాకు మీ మద్దతు తెలియజేసి రానున్న రోజుల్లో మరి మన ఊరి మనిషిని, మన గ్రామస్తురాలని మీరే గెలిపించాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే గెలిపించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.